అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. దుబ్బాక ఎన్నికల ఫలితాల తరువాత మంత్రులతో తొలిసారి సమావేశమైన కేసీఆర్ దుబ్బాక ఫలితంపై పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. దుబ్బాక ఎఫెక్ట్ జీహెచ్ఎంసీ ఎన్నికల మీద పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించనున్నారు. సాధ్యమైనంత త్వరగా గ్రేటర్ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఓటమి ఎరగని పార్టీగా దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీకి దుబ్బాక ఎలక్షన్స్ షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయితే టీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతుంది? మీరు అన్నట్టుగా ఎన్నికలు అంటే సాధారణ ఏ ఎన్నికలు జరిగినా కూడా అది ఉప ఎన్నిక అయినా ఏ ఎన్నిక అయినా కూడా టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తూ వస్తుంది. అయితే తాజాగా అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే గెలుస్తామనే ధీమాలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఒకసారిగా అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి రఘునందనరావు గెలడంతో ఆ పార్టీ అంతర్మధనంలో పడిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా నష్ట నివారణ చర్యలు చేస్తున్నారు. పూర్తిగా పోస్ట్ మార్టం చేసే పనిలో ఇప్పటికే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా పోస్ట్ మార్టం చేసే పనిలో ఉన్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ అందుబాటులో ఉన్న మంత్రులతో కావచ్చు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మిగతా ప్రజాప్రతినిధులతో ప్రగతి భవన్ లో సమావేశం కావడం జరిగింది. అయితే దుబ్బాక ఎన్నికల్లో ఈ విధంగా ఓటమి పాలయం, సో ఆ ఎఫెక్ట్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి. అయితే క్యాడర్ కు భరోసా ఇచ్చే ప్రయత్నం మాత్రం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. అయితే దుబ్బాక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మంత్రి కేటీఆర్ చెప్పడం జరిగింది, అయితే విజయాలకు పొంగిపోము, అపజయాలకు కుంగిపోమని చెప్తూనే క్యాడర్లో ఒక భరోసా ఇస్తున్న నేపథ్యం వరకు ప్రధానం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక దాంతో పాటు కూడా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇక్కడ ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఉన్న పాలక మండలి ఫిబ్రవరిలో ముగుస్తున్న నేపథ్యంలో ముందస్తుగా జీహెచ్ఎంసీకి ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్న నేపథ్యం వరకు ప్రధానం కనిపిస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న మంత్రులు కావచ్చు, ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కావడం జరిగింది. వాళ్ళకు ఒక దిశానిర్దేశం మాత్రం చేస్తున్నారు, పక్క వ్యూహంతో ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు. అయితే గత జీహెచ్ఎంసీ ఎన్నికల 99 కార్పొరేటర్ గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీ ఈసారి కూడా దానికన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని చెప్పి కూడా ఒక ఫోకస్ మాత్రం పెట్టిన నేపథ్యం ప్రధానం కనిపిస్తుంది. అంతేకాకుండా పదే పదే బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్తో పాటు అంతేకాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆరోపణలు ఏ విధంగా తిప్పికొట్టాలి, ఏ విధంగా మనము సమాధానం చెప్పాలని దానిపై కూడా వీళ్ళు మంత్రులకు అంతేకాకుండా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్న నేపథ్యం ప్రధానం కనిపిస్తుంది. మనకున్న సమాచారం ప్రకారం డిసెంబర్లో ఎన్నికలు ఉండబోతాయి కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా వీళ్ళు ఒక వ్యూహరచన మాత్రం చేస్తున్నట్టుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. అంతేకాకుండా ఖచ్చితంగా ఈసారి పూర్తి ఫోకస్ పెట్టి టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించే దిశగా వీళ్ళు అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనూహ్యంగా బీజేపీ గెలిచింది కాబట్టి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే నైరేషన్లో ఉన్న కార్యకర్తలకు మాత్రం ఖచ్చితంగా భరోసా ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు చెప్తున్న నేపథ్యం మనకు ప్రధానంగా ఉంది. ఏ ప్రాంతంలో అయితే వీక్గా ఉన్నా ఆ ప్రాంతంలో ఖచ్చితంగా వీళ్ళు బాగా వేసేందుకు ఆ ప్రాంతంలో పార్టీ పుంజుకునేందుకు ఏ విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి దానిపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కింది స్థాయి నేతలకు అంతేకాకుండా మంత్రులకు ఎమ్మెల్యేలకు చెప్తున్న నేపథ్యం మనకు ఇక్కడ ప్రధానంగా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా బీజేపీ కూడా తాము టీఆర్ఎస్ పార్టీకి ఏమి తీసిపోము, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఏకైక పోటీ బీజేపీ అని ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఆ విషయాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్న నేపథ్యం మనకు ప్రధానంగా ఉంది. అంతేకాకుండా ఇక వరదలో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో వరదలు వచ్చిన నేపథ్యంలో అందరికీ కూడా 10,000 నష్టపరిహారం ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇంకా ఎంతమందికి నష్టపరిహారం అందించాలపై కూడా వీళ్ళు కులంకషంగా చర్చిస్తున్నారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కూడా బీజేపీ కూడా ఆరోపించడం జరుగుతుంది, హైదరాబాద్ అభివృద్ధి బీజేపీ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. అంతేకాకుండా హైదరాబాద్లో అయితే నష్టపరిహారం అయితే 10,000 ఇస్తున్నారు, కేవలం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే ఇస్తున్నారని చెప్పి బీజేపీ ఎప్పటికప్పుడు ఆరోపిస్తున్న నేపథ్యం ప్రధానంగా ఉంది. సో ఈ ఆరోపణలన్నీ కూడా తిప్పికొట్టాలి, ఏ విధంగా తిప్పికొట్టాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రాబో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ విధంగా ఖచ్చితంగా మనం బాగా వేయడానిపై కూడా వీళ్ళు ఒక ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యం మనకు ప్రధానం కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా గెలుస్తామనుకున్న నేపథ్యంలో దుబ్బాక ఎన్నికలు షాక్ ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కార్యకర్తలు కావచ్చు లేదా ఇతర నాయకులందరూ కూడా మేల్కొల్పే ప్రయత్నం మాత్రం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక బూస్టింగ్ మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న నేపథ్యం మనకు ఇక్కడ ప్రధానం కనిపిస్తుంది. పక్క వ్యూహంతో ముందుకు వెళ్తేనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో
మనము అనుకున్న ఫిగర్ మాత్రం రాబట్టగలుగుతామని చెప్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకు చెప్తున్నట్టుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ కూడా ఎప్పటికప్పుడు కూడా అధికార పార్టీకి కౌంటర్ ఇస్తూ వస్తూనే ఉంది. సో ఖచ్చితంగా బీజేపీకి ఏ విధంగా అటాక్ చేయాలి, అది మన ఏ విధంగా మన అభివృద్ధి సంక్షేమ పథకాలు గ్రేటర్ హైదరాబాద్ లో తీసుకెళ్లడానిపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలకు కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్న పెద్ద కనిపిస్తుంది. అయితే తాము ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు గ్రేటర్ హైదరాబాద్ లో డబల్ బెడ్రూమ్లు కావచ్చు, లేదంటే పెన్షన్స్ కావచ్చు, లేదంటే వర్షాకాలంలో వచ్చిన వరదల వల్ల నష్టపరిహారం కావచ్చు, ఎంతమందికి అందించామనిపై కూడా వాళ్ళు ఒక ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు దీన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం మాత్రం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో సంక్షేమ పథకాలు ఇంకా ఎవరికైనా అందలేదా, ఏ ప్రాంతంలో సంక్షేమ పథకాలు అందలేవో ఆ ప్రాంతాలకు ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ సంబంధించిన మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు సూచిస్తున్న నేపథ్యం మనకు ప్రధాన కృషి. సో పక్క వ్యూహంతో వెళ్తే సక్సెస్ అవుతాము, లేదంటే ఖచ్చితంగా నష్టం జరిగే ఆస్కారం ఉందని చెప్పి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఖచ్చితంగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ రానున్న 1.5 మంత్స్ 2 మంత్స్ సో అలర్ట్ గా ఉంటేనే ఖచ్చితంగా సక్సెస్ దిశగా వెళ్తామని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకు చెప్తున్న నేపథ్యం మనకు ప్రధానం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ దిశగా వెళ్ళాలని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ డిసెంబర్ లో ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాలని వ్యూహంతో ఉన్నారు. కాబట్టి ఎందుకంటే ఖచ్చితంగా ఏదైతే దుబ్బాక ఫలితాలు రిపీట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ముందస్తు వ్యూహం ఇందులో భాగంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకి చెప్పిన నేపథ్యం ప్రధానంగా ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన మంత్రులపై పూర్తి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మనకు కలిసి వచ్చిన అంశాలన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు చెప్పిన నేపథ్యం మనకు ఇక్కడ ప్రధానం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అంది వచ్చిన అవకాశాలన్నీ కూడా ఉపయోగించుకుంటూనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చేయాలని చెప్పి ఖచ్చితంగా మనకు ఈసారి కూడా జిహెచ్ఎంసీలో బాగా వేయాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్టుగా మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీలు ఏవి కూడా టీఆర్ఎస్ పార్టీకి సరిపోవని చెప్పి కూడా ఎప్పటికప్పుడు చెప్తున్న నేపథ్యం ప్రధానంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. సో ఈ విషయాన్ని ఖచ్చితంగా కింది స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు చెప్తున్న నేపథ్యం ఇక్కడ ప్రధానంగా ఉంది. వాళ్ళలో ఒక భరోసా నింపుతూనే వాళ్ళకు ఒక బూస్టప్ ఇచ్చే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్లాలనేపై వాళ్ళకి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. సో ఇవాళ అందుబాటులో ఉన్న ఇది అఫీషియల్ మీటింగ్ కాదు, అన్అఫీషియల్గా ఎమర్జెన్సీగా పెట్టుకున్న నేపథ్యంలో తద్వారా కూడా ఎవరైతే అందుబాటులో అందరూ కూడా రావాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన నేపథ్యం ఇక్కడ మనకు ప్రధానంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికలపైనే ఫోకస్ పెడుతున్నారు. సో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లడానిపై కూడా వీళ్ళు పూర్తిగా కసరత్ చేసి చెప్పుకొచ్చు. రైట్, థ్యాంక్ యూ నరేందర్.